అక్వేరియమ్స్ అంటే మనం మామూలుగా చేపలు తాబేళ్ళు వీటిని నీళ్ళలో పెట్టే గాజు డబ్బాలని అక్వేరియమ్స్ అంటారు. ఈ అక్వేరియమ్స్ ఒక ఫ్యాషన్, ఇది మనం పాశవికంగా ఆనందించేటటువంటి ఒక మోహం ఫ్యాషన్. అందులో ఉన్నాయి అవి, వాటి స్థితిగతులు ఏంటి, అవి ఎంత సఫర్ అవుతున్నాయి, ఇదంతా మనం గమనించుకోకుండా అక్వేరియమ్స్లో పెట్టేసి అంత ఎంతో ఎదగవలసిన వాటిని ఒక పరిమితమైన ప్రదేశంలో బంధించి వాటికి అప్పుడప్పుడు ఇంత ఆహారం అందిస్తూ మనం ఆనందిస్తూ ఉంటాం. పిల్లలకు చూపెడతాము, ఈత కొడుతున్నాయి చూడండి, వాటి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి అని. కానీ ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు యాడ్ టు వాస్తు. మీరు అక్వేరియం చేయాలనుకుంటే చాలా పెద్ద అక్వేరియం చేయాలి, వాటికి సరిపడా అంత పెద్ద అక్వేరియం చేయాలి. ఇట్లా చిన్నగా చేయకూడదు, ఎందుకంటే యు ఆర్ కంట్రోలింగ్ ఎ లైఫ్. భగవంతుని సృష్టిలో లైఫ్ అంతా ఒకటే, చేప, చీమ, పాము, మనిషి, పశువు, జంతువు అన్నీ ఒకటే. కొన్నిటిని తీసుకొచ్చేసి మీరు నిర్దిష్ట ప్రమాణంలో వాటిని పెంచి ఆనందిస్తున్నారు, అవి బాధపడుతూ ఉంటాయి. సో ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. రెండో విషయం, ఈ పెంపుడు జంతువులు కానివ్వండి, ఏమన్నా మీరు పెంచుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెంచండి, వాటికి పూర్తి స్వాతంత్రం ఇచ్చి కావలసినంత ఆహారం పెట్టి కావలసినంత ఎక్సర్సైజెస్ చేపిస్తూ మీరు ఆనందించండి, అవి ఆనందిస్తాయి. అక్వేరియమ్స్ ఎట్లాంటివంటే, మీరు అక్వేరియం పెడతారు, ఇంట్లో కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు బాగానే చూసుకుంటారు, కొన్ని రోజులు ఆహారం వేయటం మర్చిపోతారు, అవి చచ్చిపోయి పైన తేలుతూ ఉంటే తీసి పారేసి కొత్త చేపలను తెచ్చి మళ్ళీ పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే మీరు ఒకటి రెండు రోజులు ఏదైనా ఊరు వెళ్ళి వస్తారు అందరు కలిసి ఇంటికి తాళం పెట్టేసి, తీరా మీరు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఆహారం లేక వివిధ కారణాల చేత అందులో ఒకటి రెండు మూడు చేపలు చచ్చిపోయి పైన తేలాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దోషాల కిందకు వస్తాయి. ఆ ఇంట్లో చూడండి, ఒక చిన్న క్రిమి ఎందుకు కాదు, ఒక పెద్ద ఏనుగు ఎందుకు కాదు, ప్రాణం పోవటం అన్నిటికీ ఒకటే. మామూలుగా ప్రకృతి సిద్ధంగా పోవటం వేరు, ఒక విధమైన హింసకు గురై విపరీతమైనటువంటి ఒత్తిడికి, ప్రయాసకు, హింసకు లోనే చావటం వేరు. ఇప్పుడు మీరు వదిలేసినటువంటి అక్వేరియంలో ఈ చేపలు ఆహారం లేక ఉన్నంతలో తిరగాడలేక ఒకదాన్నొకటి పీక్కుంటూ ఒకదాన్ని ఇంకొకటి తినే ప్రయత్నం చేస్తూ ఎటు కాని పరిస్థితుల్లో చచ్చిపోతాయి. దీన్ని గోస అంటారు, గోస, ఘోష కాదు గోస. అంటే గోస అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ ఒక తాపం, చచ్చిపోయే ముందు మామూలుగా చచ్చిపోకుండా కొట్టుకొని చచ్చిపోవటం, దాన్ని గోస అంటారు. ఇది ఎంత తీవ్రమైన ప్రతికూల ప్రకంపనలను క్రియేట్ చేస్తుందో మీకు తెలుసా? మీరు ఇంట్లోకి అడుగు పెట్టిన మరుక్షణం మీకు తెలిసిపోతుందండి, రెండు రోజులు మూడు రోజులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు, అందులో చేపలు చచ్చిపోయాయి, మీరు వచ్చి తాళం తీసి ఇంట్లోకి అడుగు పెట్టిన మొదటి క్షణంలోనే ఈ ప్రకంపనలు మీకు టచ్ అవుతాయి. మీకు పెద్దగా అనిపించదు, ఇన్ని రోజులు ఇంటికి తాళం పెట్టి వెళ్ళాం కదా అందుకే ఇట్లా ఉంది అనుకుంటారు. ఫ్యాన్లు వేస్తారు, లైట్లు వేస్తారు, అంతా ఓకే అనుకుంటారు. కానీ ఈ గోస వల్ల వచ్చే ప్రకంపనలు ఎంత తీవ్రమైనవిగా ఉంటాయంటే కర్మ సిద్ధాంతాన్ని కూడా తలపిస్తాయి. మీరు బాగా మెయింటైన్ చేయలేనప్పుడు అసలు పెంచుకోకండి. అద్భుతంగా మెయింటైన్ చేస్తామంటే చాలా పెద్ద అక్వేరియమ్స్ పెంచండి. మీకు సరదా కొద్దీ పెంచి సరదా కొద్దీ చంపి ఇది సరైన పద్ధతి కాదు. ఇటువంటి దోషాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అసలు ఇటువంటి రిస్క్ తీసుకోవటం అర్ధరహితం. కాబట్టి ఇళ్లలో ఈ అక్వేరియమ్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టకండి. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్కి మీరు సఫర్ అవుతారు, మళ్ళీ దానికి తగ్గట్టుగా ఇంకా చాలా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ వద్దు, అక్వేరియమ్స్ లేకుండా ఉండటం అన్ని విధాలా మంచిది. సాయిరా.